ప్రముఖ తెలంగాణ వాది కొనతం దిలీప్ ఈరోజు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు ఏ కేసు మీద అరెస్ట్ చేయాల్సి వచ్చింది అండ్ ఎందుకు ఈరోజు సిసిఎస్ తీసుకురావాల్సి వచ్చింది దాని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కృష్ణ మనతో ఉన్నారు. అలా ఏం జరిగిందని అసలు వాట్స్ గోయింగ్ ఆన్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్లో దిలీప్ కొనతమ్ గారి పేరు లేదు. ఓకే, దిలీప్ కొనతమ్ గారి పేరు లేకపోయినా కూడా వారి ఇంటికి వెళ్ళి వారి సతీమణి ఉన్నప్పుడు ఫస్ట్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు డైరెక్ట్గా. తర్వాత అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము ఎఫ్ఐఆర్ అడిగి చూస్తే తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ హ్యాండిల్ వాళ్ళు వేసిన సైఫాబాద్ లో జరిగే ఏదైతే సంఘటన ఉందో దాని విషయం మీద ట్వీట్ వేసారు ఇది జరుగుతున్నాయని. చాలా వార్తా పత్రికలు వేస్తున్నాయి, అది తెలిసి బీజేపీ తెలంగాణ హ్యాండిల్ వాళ్ళు కూడా వేసిండ్రు, ఎంతో మంది ఎంబీటీ వాళ్ళు వేసిండ్రు, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు ఏం జరుగుతున్నది ఇవన్నీ అని. దిలీప్ కొనతమ్ గారు దాన్ని లైక్ చేయలేదు, దాన్ని రీట్వీట్ కూడా కొట్టలేదు. ఓకే, ఏదో ఒక సోషల్ మీడియా హ్యాండిల్ వేయగానే దిలీప్ కొనతమ్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే, అది కూడా ఎలాంటి సమయంలో? రాష్ట్రంలో వరదలు వచ్చిన తర్వాత వరద బాధితులకు అక్కడ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని తీవ్రంగా దిలీప్ కొనతమ్ గారు అందరు కూడా ప్రశ్నిస్తున్నారు, రెగ్యులర్ గా ట్వీట్లు వేస్తున్నారు. నువ్వు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండే అన్నావు, హెలికాప్టర్లు పంపలేదు, సహాయ చర్యలు చేపట్టలేదు, ఎందుకు మరి అప్రజాస్వామికంగా నీ ప్రభుత్వం ఇట్లా శాంతి భద్రతల మీద క్వశ్చన్ చేస్తున్నాం, మహిళల మీద అత్యాచారాలు, మహిళా జర్నలిస్టుల మీద చూసినాం దాడులు వాళ్ళ సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారిని, ఇవి రెగ్యులర్ గా దిలీప్ కొనతమ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ గతంలో మీకు గుర్తుంటే ఆర్టీసీ లోగో విషయం మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కి సంబంధించిన హ్యాండిల్స్ కూడా దాన్ని చేసినప్పుడు దిలీప్ కొనతమ్ గారు ఇట్లా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని ఇళ్ళకెళ్ళి తొలగిస్తారు అని ప్రశ్నించినందుకు అప్పుడు కూడా కేసు వేశారు. కానీ అప్పుడు కోర్టు దిలీప్ కొనతమ్ గారికి సపోర్ట్ గా నిలబడ్డది, అరెస్ట్ చేయొద్దు అని ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేసింది. కానీ దిలీప్ కొనతమ్ గారు ఇప్పుడు కూడా వారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారు కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్నది కాబట్టి వారు ప్రశ్నిస్తూ వస్తున్నారు, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలను ఆపాలని ఇవాళ మళ్ళీ ఒకసారి ప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు. మళ్ళీ రిపీట్ చేస్తున్న ఎఫ్ఐఆర్ లో దిలీప్ కొనతమ్ గారి పేరు లేనేలేదు. విచారణ చేస్తూ కొన్ని గంటల నుంచి అందరు చూస్తున్నాం ఇక్కడ ఏ స్థాయిలో పోలీస్ ఫోర్స్ ఇక్కడ ఉన్నదో. ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టి విచారణ చేపడుతూ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. మీరు చూడండి, వరద ప్రాంతాల్లో సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళారు, వాళ్ళ మీద కాంగ్రెస్ గుండాలు దాడులు చేశారు, హరీష్ రావు గారి వాహనం మీద దాడి చేశారు. కానీ అరెస్ట్ అయిందా? దాడి చేసిన ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ప్రశ్నించిన వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. ఇది జరుగుతున్నది. అవునన్నా, ఇప్పుడు మేజర్ గా మనం చూస్తా ఉన్నాం కొంతమంది కాంగ్రెస్ హ్యాండిల్స్ కి సంబంధించిన ఈరోజు హైకోర్టు జడ్జిలే అంటే ఇష్టానుసారంగా రాస్తున్నారు, కోర్టుల మీద రాస్తున్నారు. బయా సుప్రీంకోర్టు జడ్జి సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యనే తప్పుపట్టారు. అవును, కాంగ్రెస్ హ్యాండిల్స్ చాలా చిన్న వాళ్ళు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలనే తప్పుపట్టారు. మరి ఫస్ట్ అరెస్ట్ చేయాలంటే సీఎం గారిని అరెస్ట్ చేయాలి కదా, మరి సీఎం గారి మీద కేసులు పడాలి కదా. ఇప్పుడు లోపలికి వచ్చారు కదా, ఏం సెక్షన్లు పెట్టారు ఇప్పుడు కొంతం దిలీప్ గారి మీద? ఒకటి 66 ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. ఓకే, ఇంకొకటి 196 బిఎన్ఎస్ పెట్టిండ్రు, దానికి కేవలము 3 ఇయర్స్ మాత్రమే ఉంటది. సో అరెస్ట్ వాస్తవానికి రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంత సినీ ఫక్కీగా వందల మంది పోలీసులను ఇక్కడ పెట్టి డిసిఎంలు పెట్టి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడైతే ఏకంగా మమ్మల్ని లోపలికి పోనీయకుండా ఎందుకు? మీరు ఇంకొకటి, మీరు తెచ్చిన సమయం ప్రకారం ఒకవేళ నిజంగానే కేసు ఉండుంటే మీరు అరెస్ట్ చేసింది దాదాపు సుమారు 11 నుంచి 12 ప్రాంతాలు. అవును, మాకు అప్పుడు సమాచారం వచ్చింది. అవును, మరి అప్పుడే మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? అప్పుడే జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి ఉంటే ఇటు సైడ్ నుంచి కూడా వకీళ్ళు వాదించి కోర్టు ముంగట పెట్టి ఇది తప్పుడు కేసు అని చెప్పి ఉంటే అయిపోతుండే. కానీ హరాస్ చేయాలని, ఆయన మీద ఒత్తిడి పెట్టాలని, ఆ ఫోన్ కావాలి ఫోన్ కావాలి, పాడు రేవంత్ రెడ్డి ఏం పాడు రోగం పుట్టిందో, ఆ ఫోన్లలో ఏముంది అని ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫోన్ల మీద పడ్డాడు. సో ఒకటి ఏంటిదంటే డెఫినెట్ గా ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అన్డెమోక్రటిక్. ఓకే, ఈ మొత్తం ప్రొసీజర్ కూడా ఏంటంటే ఒత్తిడి పెట్టాలి, ఇవాళ మనం వెళ్ళి మేము మా అడ్వకేట్లు పోయి బెయిల్ పిటిషన్ మూవ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపాలి అనే ఒక కుట్ర భాగంగా ఇవాళంతా విచారణ అని ఇదంతా చేస్తున్నారు. అదే మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా అనే దానికి ఒక పారామీటర్స్ అనేది ఉండవు మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా ఒక సోషల్ మీడియా పార్టీకి ఒక 15 ఏళ్ల పాటు అధికారం ఉన్న దానికి, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టర్ పట్టుకొని ఇలా హెరాస్ చేసుకుంటూ చాలా మంది ఈ 8 నెలల కాలంలో చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఓల్ గా తెలంగాణ మొత్తం చూసుకుంటూ కూడా ఇదంతా జరుగుతుంది. అసలు ఎందుకు సోషల్ మీడియా వారియర్స్ అంటే అంత కోపం ఇస్తుందో గవర్నమెంట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వాస్తవానికి మీరు గమనిస్తే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిందే ప్రజాపాలన అని చెప్పుకుంటారు. మరి ఇదే నా ప్రజాపాలన? నువ్వు సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద దాడి చేయబడితే
అరే ఇప్పుడు మేమంటే సరే మేము రాజకీయ పార్టీలో ఉన్నామండి, జర్నలిస్టులు ఎవరు మహిళలు విద్యుత్ పోతుంది కరెంట్ కట్ పోతలు అవుతున్నాయి అని అన్నాక అది పెడితే రేవతి గారి మీద అరెస్ట్ చేసి చూసినాం కదా, సరిత గారి మీద మొన్న చూసినాము, ఆమె పోయి వారి బాధ్యత నిలబడి తీసుకుంటే వారి మీద దాడి, విజయారెడ్డి గారి మీద దాడి, ఇట్లా కొందరు ప్రశ్నించొద్దు, ఎట్లా ఒత్తిడి పెట్టాలి, ఎట్లా ఆపేయాలి, ఒక భయం పట్టుకొని ఉన్నది. ఒక భయం ప్రశ్నలు స్వీకరించాము, రేవంత్ రెడ్డి గారు ప్రశ్నలు స్వీకరించారు, అందుకే ఎవరు అడగదు. రాహుల్ గాంధీ గారు ఏమో మొహమ్మద్ కిదు గాను అది ఇది అని చెప్తుంటాడు కదా, అంటే చెప్పేటి ఒకటి చేసేటి ఇంకొకటి అన్నట్టే ఉన్నది. అండ్ మీరు అన్నట్టే పారామీటర్స్ వాస్తవానికి దిలీప్ కొనతమ్ గారి బెంచ్ మార్క్ కూడా ఆయన ఏనాడు కూడా ఒక ఫేక్ న్యూస్ పెట్టాడు, ఏనాడు ఒక మాట తూలి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడాడు, అట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తి. అరే తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం వాస్తవానికి అప్పుడు గూగుల్లో కూడా పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తి అవన్నింటినీ కూడా వదిలేసుకొని ఉద్యమంలో భాగంగా తర్వాత మళ్ళా తర్వాత రాష్ట్ర నిర్మాణంలో భాగంగా తను పనిచేసాడు. ఇవాళ అట్లాంటి వ్యక్తి మీద ఒత్తిడి పెట్టాలి, ఆపేయాలి, ప్రశ్నించొద్దు అని అంటే తిరుగుబాటు అనేది అక్కడికి వెళ్ళి వస్తుంది. దీనికి ఎవరు భయపడేది లేదు, అందరం కేసులు చూసినాం, అందరం జైలు చూసినాం, రేవంత్ రెడ్డి గారు ఇవి చేస్తే భయపడేది లేదు, ఇంకా డెఫినెట్గా కూడా పెడతారు.